కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన RX 100 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమా కథ మాత్రమే కాదు, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే బోల్డ్ సీన్లు కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను థియేటర్ల వైపు ఆకర్షిస్తుంది. సినిమాలో లెక్కలేనన్ని ముద్దు సీన్లు ఉండడంతో హీరోయిన్ ఏ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నానని చర్చ మొదలైంది. అయితే ఆమె ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు తెలిసి అంతా షాక్ అవుతున్నారు. RX 100 సినిమాలో బోల్డ్ సీన్లు, లిప్లాక్ సీన్లు లెక్కలేనని ఉండడంతో ఈ సినిమాలో చేయడానికి చాలామంది హీరోయిన్లు నో చెప్పారట. అసలు హీరోయిన్ దొరకడమే కష్టమనుకున్న సమయంలో పాయల్ రాజ్పుత్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం RX 100 సినిమా ద్వారా పాయల్ రాజ్పుత్ అందుకున్న రెమ్యూనరేషన్ కేవలం 6 లక్షలేనంట. ఇంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని పాయల్ ఈ రేంజ్లో రొమాన్స్ పండించడం హాట్ టాపిక్ అయింది. అయితే సినిమా కథ బాగా నచ్చడంతో పాటు ఈ సినిమా చేస్తే తనకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉండడం, టాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఆమె రెమ్యునరేషన్ తక్కువైనా చేయడానికి ఒప్పుకుందట. RX 100 సినిమా విడుదలైన తొలి రోజు నుండే హిట్ టాక్తో దూసుకెళ్తుంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడి తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళ్ళింది. మరోవైపు పాయల్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ చూసి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయట. తర్వాత చేయబోయే సినిమాకు మాత్రం పాయల్ తన రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.